ఎరా సుందరం బాగున్నావా? ఆ బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? చాలా రోజులు కనిపించావు. ఆ నేను బాగానే ఉన్నానురా. వ్యాపారాలు నడుస్తుంది? ఆ బ్రహ్మాండంగా నడుస్తుందిరా. పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నారు? పెళ్ళం బాగానే ఉందిరా, పిల్లాడే చెప్పిన మాట వినట్లేదు. వింటారు లేరా, ఒక వయసు వస్తే వాళ్ళే సెట్ అవుతారులే. ఏం సెట్ అవుతాడో ఏంటో, అన్ని కోతేశాలు వేస్తాడు. మనము ఆ వయసులో ఉన్నప్పుడు అంతే కదరా. అంతే అని చెప్పి ఊరుకోకూడదు కదరా. సరే సరే, 2 నిమిషాలు కూర్చోరా, లోపలికి వెళ్ళి మీ చెల్లాయిని టీ పెట్టమంటాను. సరే వెళ్ళిరారా. అంకుల్ గారు 2 సిగరెట్లు ఇవ్వండి. కాదురా మహేష్, లాస్ట్ ఓవర్ నాకు ఇచ్చుంటే బాగున్నా. రాలేరా, ముందు 2 ఓవర్లు వేసావు కదా, ఏం పీకావు? సర్లే, ఓడిపోవడం మనకి ఎలాగో అలవాటే కదా. అంకుల్ గారు 2 సిగరెట్లు ఇంకెట్రా, సాయంత్రం బయటకి ఎట్టైనా వెళ్దామా? రే రే, ఏట్రా పారిపోతున్నా? నాన్నగారు మీరేంటి ఇక్కడ? ఏం బాబు, ఏం కావాలి? 2 సిగరెట్లు అంటరా, ఇవ్వు. ఏ బ్రాండ్ బాబు? అడుగుతున్నాడు కదా, చెప్పు. చిచ్చి, సిగరెట్లు కాదు అంకుల్, చాక్లెట్లు. ఇందాక సిగరెట్లు అన్నావు కదా. కాదంకుల్, చాక్లెట్లే అన్నాను. ఎరా, నువ్వు విన్నావు కదా, సిగరెట్లనే అడిగాడు కదా. నాన్నగారు సిగరెట్లు కాదు నాన్నగారు, చాక్లెట్లనే అన్నాను. ఏంటి వీడిని కొడుక? నా కర్మ, ఏం చేస్తాం? అయ్యో, వీడిని కొడుకని తెలిస్తే ప్రతిసారి సిగరెట్ మీద 1 రూపాయి తగ్గించేవాడిని కదరా. ఏడ్చావులే, వ్యాపారం చేసుకో, నువ్వు ఇంటికి పదరా. అయ్యి బాబాయ్, బెల్ట్ తీస్తున్నారేటి? నాన్నగారు బెల్ట్ అలా చేతికి చుట్టుకోకూడదు, నడుంకి చుట్టాలి. నేను నీకన్నా 20 ఏళ్ళ ముందు నుండి బెల్ట్ వాడడం మొదలు పెట్టాను రా. బెల్ట్ ప్యాంటుకి పట్టాలంటే నడుంకు టైట్ గా పెట్టాలి, అదే నేను కొట్టాలంటే చేతికి చుట్టాలి. ఏమైందండి, ఎందుకు వాళ్ళు కొడుతున్నారు? నా చిన్నప్పుడు ఫ్రెండ్ సుందర్రావు గారిని కలవడానికి ఆ షాప్ కి వెళ్తే నీ సుపుత్రుడు సిగరెట్ల కోసం అక్కడికి వచ్చాడు. సిగరెట్? సిగరెట్ ఎవరికి? ఇంకెవరికి, సార్ గారికి. అమ్మో అమ్మో అమ్మో, సిగరెట్ తాగటం ఏంట్రా, ముద్దు నష్టపోడా? ఎక్కడ నేర్చుకున్నారా ఇలా అలవాట్లన్నీ? ఆ మాయదారి ఫ్రెండ్స్ తో తిరగొద్దురా తిరగొద్దురా అంటే వాళ్ళతోనే తిరుగుతావు. అమ్మా ఏమనంటే నన్ను నా ఫ్రెండ్స్ నాన్నగారు కొట్టకండి నాన్నగారు, నువ్వు పెడుతుంది. నువ్వు పెట్టాలనే కొడుతున్నాను రా. నీ సినిమాల్లో ఓవర్ యాక్షన్ ఇక్కడ చేయకు. ఇన్ని రోజులు సిగరెట్ వాసన ఎక్కడి నుంచి వస్తుందా ఎక్కడి నుంచి వస్తుందా అని వెతికాను. ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మర్యాదగా చెప్పు, సిగరెట్ ఒకటేనా ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? చిచ్చి, ఇంకేం లేవనా అన్నగారు, ఆ సిగరెట్ కూడా ఏదో సరదాగా. సిగరెట్ సరదా తోలు తీసేస్తాను ఈ అతవ్వని. అయినా ఈ మాయదారు అలవాట్లు ఎక్కడ నేర్చుకున్నావురా? డిప్రెషన్, డిప్రెషన్ నాన్నగారు, డిప్రెషన్. రోజు దున్నపోతల దుబ్బు తినేసి పడుకుంటున్నావు, నీకు డిప్రెషన్ ఏట్రా? ఇదే ఇంతవరకే అర్థమైంది నా గురించి మీకు. మధుగాడికి ఏమి ఇష్టం, ఏం చేస్తే ఆడు సంతోషంగా ఉంటాడు అని మాత్రం ఆలోచించరు. ఎంతసేపు చదువులు చదివేయాలి, ఉద్యోగాలు చేసేయాలి, ఇంతవరకు ఆలోచిస్తారు మీరు. నా ఇష్ట ఇష్టాలతో పని లేదు మీకు. కొత్తగా ఉంటాయని చెప్పు. చూసారా చూసారా, నేను చెప్తుంది కూడా మీరు వినట్లేదు. అందుకే నా బాధల్ని భావాల్ని ఆ సిగరెట్ తో పంచుకుంటున్నాను. నాకు అర్థమైపోయింది. ఏమర్థమైందండి? వీడి మైండ్ దొబ్బింది. నాన్నగారు, లేకపోతే బాధల్ని భావాల్ని సిగరెట్ తో షేర్ చేసుకోవడం ఏంట్రా? నాన్నగారు నొప్పి పెడుతుందండి. అందుకే కొడుతున్నాను రా. ఎదవా అమ్మా, ఆ తలుపు కొంచెం దగ్గరికి అయ్యే, ఎదురింటే అంటి చూస్తుంది. ఆ సిగ్గు అలాంటి పనులు చేసే ముందు ఉండాలరా. ఇప్పుడు సిగ్గుపడి ఏం లాభం? ఇప్పుడు ఆ సుందర్రావు గారు చూసాడు కదా, ఇల్లు అందరికి చెప్తాడు. నా పరువు అంతా గంగలో కలుపుతున్నావు కదరా. నాన్నగారు ఈ ఒక్కసారి వదిలేను నాన్నగారు, మళ్ళీ ఎప్పుడు చేయను. ఏమే, వీడికి ప్రెసెంట్ పాకెట్ మనీ ఎంత ఇస్తున్నావు? 30 రూపాయలు ఇస్తున్నావండి. 10 రూపాయలు ఇవి చాలు. నాన్నగారు మరీ 10 రూపాయలు ఏటండి, 10 రూపాయలకి ఏమొస్తుంది ఈ రోజుల్లో? నీకేం కావాలరా? నీకేం కావాలి, సిగరెట్లు కావాలా? ఇంకెందుకు, 100 రూపాయలు ఇస్తాను, వెళ్ళి మందు కొట్టు. 100 రూపాయలకి మందు రాదండి. ఆహా, ఆ రేట్లు కూడా తెలుసు అన్నమాట సార్ గారికి. నిజంగా 100 రూపాయలు ఇస్తే వెళ్ళి మందు కొట్టేస్తావు అనమాట. నా ఉద్దేశం అది కాదండి. మరి ఇంకేట్రా నీ ఉద్దేశం? ఇంకేంటి, నీ వయసు ఏంటి, నీ అలవాట్లు ఏంటి? సిగరెట్లు తాగుతాడంట సిగరెట్లు. ఇంకోసారి గానీ ఆ మహేష్ గారితో గానీ రమేష్ గారితో గానీ బయట కనిపించావంటే కాళ్ళు చేతులు రెండే ఎరగొట్టి మూల కూర్చోబెడతాను. జాగ్రత్త. పరువు మొత్తం పోయింది, ఇంక ఇంట్లో ఉండకూడదు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. అలానే కొడుతున్నాను రా. చదువులు చదివేయాలి, ఉద్యోగాలు చేసేయాలి, ఎంతవరకు ఆలోచిస్తారు మీరు? నా ఇష్టం ఇవ్వు. ఏ బ్రాండ్ బాబు? అడుగుతున్నాడు కదా.